హాయ్ ఫ్రెండ్స్, మైక్రోగ్రీన్ స్టూడెంట్ ఎలాగున్నాయో. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే మైక్రోగ్రీన్స్ అవి వాడి ఆనపకాయ కూర చేస్తున్నాం. ఫస్ట్ ఈ మైక్రోగ్రీన్స్కి నేను చాలా కష్టపడ్డాను. అంటే నేను కష్టపడ్డానంటే మొలకలు తేయడానికి కాదు, బట్ ఇలా అరేంజ్మెంట్ చేసి పెట్టడానికి. ఫస్ట్ ఆనపకాయ ముక్కలు బాగా తరుక్కోవాలి. తరుక్కున్న పక్కన పెట్టి గరం మసాలా పౌడర్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి మసాలా, ఆయిల్ స్టవ్ వెలిగించడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. వెలిగించాక గరం మసాలా ఐటమ్స్ అన్ని తీసి అందులో వేసి తర్వాత స్లోగా కొద్ది హీట్ అయ్యాక ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేయాలి అందులో. అవి వేసిన తర్వాత లైట్గా సాల్ట్ అండ్ కొద్దిగా టర్మరిక్ పౌడర్ అంటే పసుపు ఇలా వేసి లైట్గా అటు ఇటు షేక్ చేయాలి. షేక్ అంటే తనం పట్టుకొని కాదు, జస్ట్ గరిటె పట్టుకొని. షేక్ అయిన తర్వాత ఆనపకాయ ముక్కల్ని షేక్ లేకుండా అందులో వేయాలి. ముక్క కదలకూడదు. ముక్కలు బాగా వేయించిన తర్వాత మూత పెట్టి మీరు ఏదైనా పని చేసుకోండి. 5 మినిట్స్ ఇది ఒక కూర రెడీ అయిపోద్ది. ప్లేట్ పట్టుకొని తినేయండి. ఇప్పుడు ముక్కలు వేగాక ఇప్పుడు కారం వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇలా నువ్వుల పొడి కారం వేసి ఫ్రై చేసాక నువ్వుల పొడి వేసి ఇలా కలుపుకోవాలి. నువ్వుల పొడి వేస్తే ఆనపకాయ కూరకు మంచి ఫ్లేవర్ ఉంటుంది. ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేశాక ఇందులో పాలు వేసి దగ్గరికి అవ్వాలి. ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అంతే అండి, మన ఆనపకాయ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. మైక్రోగ్రీన్స్ ఎలా పెంచుకోవాలనేది ఫుల్ వీడియో కావాలని నా ఛానల్లో చెక్ చేయండి. ఇక్కడ నేను ఉత్తప్పం చేస్తున్నాను మైక్రోగ్రీన్స్ యూజ్ చేసి. మైక్రోగ్రీన్స్ ఇస్ సూపర్ ఫుడ్. దీని బెనిఫిట్స్ అనేవి చాలా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్.